ఉన్నాం అనే పాటతో మనం ముందుకు వస్తున్నాడు. మీరంతా కూడా చప్పట్లు కొట్టి మమ్మల్ని మేము వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. జై తెలంగాణ. గౌరవనీయులు, తెలంగాణ మొదటి చీఫ్ సెక్రటరీ గారు రాజీవ్ శర్మ గారిని ఓకే ఇచ్చి సత్కరిస్తారు. అలాగే గౌరవనీయులు చీఫ్ సెక్రటరీ గారికి ప్రవీణ్ కుమార్ యాదవ్ టీఎన్జీఓ సెక్రటరీ గారు ఓకే ఇస్తారు. అలాగే కేశవరావు గారు గారికి టీజీఓ ప్రెసిడెంట్ గుప్తా గారు బొకే ఇస్తారు. ఇంకా కవిత గారికి బొకే ఇవ్వాల్సిందిగా మమత గారిని కోరుతున్నాం. ఇప్పుడు తెలంగాణ తెలంగాణ జై జై తెలంగాణ. జోహార్ తెలంగాణ మన వీరులకు. సీఎం రిలీఫ్ ఫండ్ కు ఇవ్వబోతున్నట్టుగా అన్న శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ రేపటి బంగారు తెలంగాణ కోసం ఉద్యోగులుగా మన సహకారాన్ని మొదటగా ముఖ్యమంత్రి గారికి అందజేస్తాం. వచ్చేంత వరకు కూడా మేము వారి నుంచి ఎలాంటి ప్రభుత్వం వారు బాధపడద్దని మిమ్మల్ని నెల రోజుల్లో తెలంగాణ సెక్రటరీ తీసుకుంటామని తెలియజేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ప్రప్రధాన ముఖ్యమంత్రి కల్వకుంట్ల శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, పెద్దలు కేశవ కుమార్ గుప్తా మిగతా అందరి సోదరులకు నమస్కారం. ఈరోజు ఈ సమయము ఎంత ఉద్యమం చేశాం మనము, అణిచివేతను ఎదుర్కొన్నాం, అన్యాయం ఎదుర్కొన్నాం, అయినా తట్టుకొని నిలబడి గౌరవ ముఖ్యమంత్రి గారు గుర్తించారు. ఇప్పటికే కొంపల్లిలో చెప్పారు. గౌరవనీయులు, మైక్ ఎందుకు సచివాలయ తెలంగాణ ఉద్యోగుల నాయకుల సభలో ఆశ్రయమైనటువంటి ఉద్యోగ మిత్రులైనటువంటి నా అన్నదమ్ములకు అక్క చెల్లెలకు అందరికీ తెలంగాణ ఉద్యమాభివందనాలు, రాష్ట్రావతరణ దిన హృదయపూర్వక శుభాకాంక్ష. గతంలో ఉన్నటువంటి కొన్ని ప్రభుత్వాలు ఎందుకో వాళ్ళ అండర్స్టాండింగ్ ఏందో కానీ దేవర్ జెనెటికల్లీ అపోజ్ టు ఎంప్లాయీస్ అంటే వాళ్ళు వేరే అన్నట్టు, సమాజంలో భాగం కాదన్నట్టు, లేదా ప్రజల నుంచి వేరే అన్నట్టుగా కొన్ని ప్రచారాలు కూడా చేయడం జరిగింది. ఒకటే ఒక హామీని మీకు ఇస్తా ఉన్నా, ఆశించినటువంటి ప్రగతి రావాలంటే ఖచ్చితంగా ప్రభుత్వము ఎంప్లాయీ ఫ్రెండ్లీ ఉండాలి. ఉద్యోగులతో పరేడ్ గ్రౌండ్లో ఇక్కడ మళ్ళీ ఒకసారి పరిపాలన కేంద్రం కాబట్టి, సచివాలయం కాబట్టి ఇక్కడ నుంచి 50 మంది తెలంగాణ ఉద్యోగ మిత్రులని మనవి చేస్తా ఉన్నా, టీఆర్ఎస్ ప్రభుత్వం 100% ఎంప్లాయీ ఫ్రెండ్లీ స్నేహశీల స్వభావం కలిగి ఉంటుందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. ఉద్యోగులకు సంబంధించిన వసతులు సౌకర్యాలు అన్నీ కూడా భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా అద్భుతంగా మీకు సమకూర్చే బాధ్యత నాది అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఒక తెలంగాణ స్పెషల్ ఇంక్రిమెంట్ను, తెలంగాణ ఇంక్రిమెంట్ను కూడా వీలైనంత త్వరలోనే మీకు అందజేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను సంతోషంగా ప్రకటిస్తూ ఉన్నాను. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతన స్కేల్ ఉంటాయని నేను గతంలో ప్రకటించిన 100% 100% దాన్ని అమలు చేస్తామని కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా పీఆర్సీ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా మా దేవి ప్రసాద్ గారు వస్తా ఉన్న మిత్రులు డైరెక్టర్కి రావాలి. మీరు వారితో ఊరికి మాట్లాడుతూ ఉంటారు.
ఏదో ఎంప్లాయీస్ పిలిచి మాట్లాడుతున్న ఒక రోజులో ముగించేదానికి దానికి నెలల తరబడి రోజుల తరబడి నోటీసులు ఏదైతే పెండింగ్ ఉందో దాన్ని ఎక్స్పెడైట్ చేసి ఇమీడియట్ గా వీలైనంత స్పీడ్ గా జెట్ స్పీడ్ తో దాన్ని ఇంప్లిమెంట్ కూడా చేస్తామని నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఉద్యోగుల రూల్స్ ఉన్నాయి, సర్వీస్ రూల్స్, ఒక్కొక్క ఉద్యోగులకు ఒక్కొక్క దానికి ఒక బుక్ నాకు ఇద్దరు తోడు పుస్తకాలని. అసలు అన్ని రూల్స్ ఏమవసరమని నాకు అర్థం కాదు. అది ఏదో పెద్ద ఏరా పేర్లా చూస్తే అందువల్ల చాలా సరళీకృతంగా ఉండాలి ఉద్యోగుల రూల్స్ అంటే. నాకు తెలిసి ఒక పేజీన్నర చాలు రిక్రూట్మెంట్ ఏంటి. ఆ రూల్స్ అన్ని కూడా ఖచ్చితంగా సరళీకృతం కావాలి. మనల్ని చూసి భారతదేశంలో ఇతర రాష్ట్రాలు నేర్చుకోవాలి. మీరే ఆ రూల్స్ తయారు చేయాలి. మీరు చేసిన రూల్స్నే ప్రభుత్వం ఆమోదిస్తారని కూడా ఈ సందర్భంగా నేను మీకు హామీ ఇస్తా ఉన్నాను. మీతో నేనే వ్యక్తిగతంగా చర్చించి ఉద్యోగులకు ఉన్న సర్వీస్ రూల్స్ అన్నిటిని కూడా మార్చేటువంటి ప్రయత్నం మనం చేద్దాం, సరళీకృతం చేసుకుందాం, ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బందులు కూడా కలగకుండా చూసుకుందామని మనవి చేస్తా ఉన్నా. ఇంకా కొన్ని ప్యాకేజీలు నా మనసులో ఉన్నాయి, కానీ వాళ్ళ అధికారులకు మనకి ఏమి లేదు. ఎందుకంటే మనం ఇక దానికి 2 సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం టోటల్ చట్టాలు కానీ యాక్ట్స్ కానీ రూల్స్ కానీ సెక్రటరీ బిజినెస్ రూల్స్ కానీ కింద ఉండే రూల్స్ కానీ అన్నిటిని మనం రూపొందించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ రకంగా ఆ వైపు కృషి చేస్తూనే ఒకటే ఒక మాట నేను మీకు మనవి చేసేది, ఈ శుభ సందర్భంలో రాష్ట్రాన్ని సాధించుకునే ఈ శుభ సందర్భంలో తెలంగాణ ప్రజానీకం కోటి ఆశలతో మనందరి వైపు చూస్తూ ఉన్నాను. అనేకమైనటువంటి ఆశల్ని, మా పొలాలు బీళ్లుగా ఉన్న పొలాలకు నీళ్ళు వస్తాయని, మా బతుకులు బాగుపడతాయని, మాకు ఉద్యోగాలు వస్తాయని అనేక రకాల ఆశలతోని కోటి ఆశలతో తెలంగాణ మన వైపు చూస్తూ ఉన్నది కాబట్టి ఆ దిశగానే పనిచేస్తాను తెలంగాణ ప్రజల కోసమని ఆ మాట చెప్పినందుకు, ఆ స్పిరిట్ ప్రదర్శిస్తున్నందుకు తెలంగాణ ప్రజల పక్షాన 2 చేతులు జోడించి శిరస్సు వచ్చి మీ అందరికి కూడా నేను నమస్కరిస్తూ ఉన్నాను. అదే స్ఫూర్తితోని గొప్ప తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న ఈ తెలంగాణ ఖచ్చితంగా బంగారు తెలంగాణ, ఆకుపచ్చ తెలంగాణ, అందరం అన్ని రకాలుగా అభివృద్ధికి బాటలు వేద్దాం, మనందరం దానిలో భాగస్వాములం అవుదాం. ఈ చరిత్ర సందర్భంలో, చారిత్రక సందర్భంలో మరి నాకు ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం రావడం, మీకందరికీ సచివాలయ ఉద్యోగులుగా ఉండే అవకాశం రావడం మన జీవితం ధన్యమైనట్టు లెక్క. రాష్ట్రం అవతరించిన ఈ సందర్భంలో మనం అందరం కూడా సర్వీసులో ఉన్నాం, సర్వీస్ ఆఫ్ ద పీపుల్ లో ఉన్నాం కాబట్టి ఈ కాలాన్ని సమయాన్ని ఇవ్వడం కూడా మనం 1000 సంవత్సరాల బతకడానికి రాలేదు. ఉన్న ఈ సమయంలో మన భవిష్యత్తు తరాలకు ఏమంది దాన్ని ఏం అరమరికలు కూడా అక్కర్లేదు. అదే పద్ధతిలో సమస్యలు ఉంటే మనలో మనం అరగంటలో గంటలో పరిష్కారం చేసుకుందాం. దానికి పెద్ద కాంప్లిమెంట్ చేసుకొని తెలంగాణ రాష్ట్రం ఎంత గొప్పగా ముందుకు పోతుందో చూపిద్దామని మనవి చేస్తూ ఆ ఛాలెంజ్ ను ఖచ్చితంగా ధీటుగా ఎదుర్కొందామని మనవి చేస్తూ మీ అందరికి మరొకసారి రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక ముహూర్త టైంలో తొలి సంతకం పెట్టాల్సిన అవసరం ఉంది, చాలా విషయాలు చెప్పాలనుంది. మరొక సందర్భంలో మళ్ళీ మనం కలుసుకుందాం. ఎండ కూడా బాగా వేడిగా ఎందుకో ఏమో మరి హైదరాబాద్ ఇంత సెల్టరీగా ఉండదు, ఈరోజు చాలా క్రిటికల్ గా సెల్టరీగా ఉంది కాబట్టి నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. అందరు కూడా మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నా. జై తెలంగాణ.